సంక్షేమా గాలి వదిలేసి అడ్డదిడ్డంగా వెళ్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద తిరగబడతాం, ఖచ్చితంగా దాన్ని వార్న్ చేస్తాం. రైట్, ఒక నిమిషం, గోవింద్ రెడ్డి గారు మాట్లాడతారు. గోవింద్ రెడ్డి గారు, సంక్షేమం వర్సెస్ ధరల స్థిరీకరణ దేనికి ప్రయారిటీ ఇస్తుంది ప్రభుత్వం? ధరల స్థిరీకరణ సరిగా రాష్ట్ర ప్రభుత్వం పాటించకపోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్ లో ధరల పెరుగుదల అనేటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుందా? కేశవ గారు, మీకు తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి మిగతా పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. సార్, బేసిక్ గా ధరల రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ అనేది ఆ నిధి జనరల్ గా ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి కాదండి. అది రైతులకు ముఖ్యంగా రెమ్యునరేటివ్ ప్రైసెస్ రాకపోతే ప్రభుత్వాలే కొని వారికి మద్దతు ఇచ్చేటువంటి తప్ప ఇది జనరల్ ఇన్ఫ్లేషన్ తగ్గేయడానికి ఇదంతా కూడా ఇది ఏమాత్రం కూడా సరిపోదండి. వేల కోట్ల రూపాయలు కూడా ఈ పెరిగేటువంటి ధరలకు. అందుకనే ఇదంతా కూడా ఈ ఇన్ఫ్లేషన్ కానీ తర్వాత ఈ ఈ మానిటరీ పాలసీ అంతా కూడా మనందరికీ తెలుసు ఆర్బిఐ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఎంత మనీ ఫ్లో ఎంత ఉండాలి, ఏ విధంగా అనేటువంటిది, ఎంత ఇన్ఫ్లేషన్ లో మనం పెట్టుకోవాలని చెప్పి, ఒకసారి కొన్ని మన చేతిలో ఉంటాయి కంట్రోల్, కొన్ని మన ఇప్పుడు విదేశంలో ముఖ్యంగా ఈ క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఫ్లక్చువేటింగ్ గా అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ బట్టి, ముఖ్యంగా ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ దాని విషయంలో కూడా భారత ప్రభుత్వం చాలా అంటే బ్యాలెన్స్డ్ గా వెళ్తుంది అనేటువంటిదే నా అభిప్రాయం. ఎందుకంటే రష్యా నుంచి మనం వీలైనంత వరకు ఎన్ని ఇబ్బందులున్నా అమెరికా లాంటి దేశాలు మీరు రష్యా సైడ్ వెళ్ళకూడదన్నా కూడా అక్కడ మనం చాలా బ్యాలెన్స్ గా రష్యా నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ ఈ క్రూడ్ ఆయిల్ ను తీసుకొని మనం ఏ విధంగా దీన్ని ధరలను తగ్గించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటిది ఒకటి. సో రెండోది కూడా మనం దీన్ని ఈ పెరిగేటువంటి ధరలు మన ప్రజలము మరి ఈ ఒక విధంగా అంటే ట్యాక్సెస్, ఇంకొక రిపోర్ట్ కూడా ఉంది కేశవ్ గారు, అంటే గణనీయంగా ఇప్పుడు మామూలుగా ప్రభుత్వాలకు వచ్చేటువంటి ట్యాక్సులు తగ్గడం వల్ల కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు ఇన్ఫ్లేషన్ మీద, ప్రభుత్వాలకు వచ్చే ఆ చిన్న ఆదాయాలు కూడా తగ్గిపోతాయి కాబట్టి ఇట్ ఈజ్ నాట్ అంటే అంత ఎఫెక్టివ్, ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ అనేటువంటిది కూడా ఎకనమిస్టులు చెప్పేటువంటి విషయం. ఏది ఏమైనా కూడా ఈ క్రూడ్ ఆయిల్ వల్ల ఒకటి సార్, మిగతా విషయాల్లో అందుకనే మేము మా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇదంతా నేను అన్నట్టుగా ముఖ్యంగా ఆర్బిఐ మానిటర్ చేయాల్సి ఉన్నటువంటి అవసరం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేయాల్సి ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి ఈ నేపథ్యం అయితే అందుకనే బీదలు ముఖ్యంగా ఇబ్బందులు పడకుండా వాళ్ళకు, అందుకనే మేము చాలా వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళకు బీదలకు కానీ అట్టడుగు వర్గాలు మొత్తాన్ని ధరలు నియంత్రించకుండా వెల్ఫేర్ మీరు ఎంత ఇచ్చినా కానీ మళ్ళీ ఆ డబ్బులన్నీ కూడా సర్కారు ట్యాక్సుల రూపంలోనో లేదా ఇంకో రూపంలోనో పేదల దగ్గర అయితే ఉండని పరిస్థితి ఉంటుంది కదా. ఆ విషయంలో కేశవ్ గారు మీకు తెలియంది ఏముంది, ధరల నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి మెకానిజం అసలు చాలా తక్కువ అండి, అలాంటిది ఏముండదు. ఏ విధంగా మనకు ఉన్నటువంటి ట్యాక్సెస్ లో సహాయం చేయడం మనం చేయగలిగేది ఏమి లేదు. ఒక్క నిమిషం అడుగుదురు గాను అజయ్ గారు అడగండి, ఎమ్మెల్సీ గారిని ప్రశ్న అడుగుతున్నారు. సార్, ఎమ్మెల్సీ గారు, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ ఎంత, మీరు తీసుకునే ట్యాక్స్ ఎంత? ట్యాక్స్ తగ్గిస్తే మీరు ధరలు తగ్గవని చెప్తా ఉన్నారు, కొంతమేర అయినా సరే ఉపశమనం కలిగే పరిస్థితి ఉంటుంది కదా, ఎందుకు ఆ ప్రశ్నని ఆ మాటని ఎందుకు వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ధరల స్థిరీకరణ జరుగుతుంది, అలాగే మీరు ధరల స్థిరీకరణకి కొంత డబ్బు గనక పెట్టుకొని ఉంటే ధాన్యం కొనుగోలుకే కాకుండా ఏదైతే బ్లాక్ మార్కెట్ చేస్తానికి ఒక ఆయిల్ తెచ్చి బ్లాక్ మార్కెట్ చేసి రేటు పెంచుతా ఉన్నారనుకోండి, ఆ ఆయిల్ ని కనుక మీరు పర్చేజ్ చేసి ప్రజలకి తక్కువ రేట్లు అందించగలిగితే ఆటోమేటిక్ గా బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు తలపై తల ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది కదా.
అలాంటిది ఎందుకు చేయకూడదు అంటే మీరు మీరు ఒక్క విషయం అండి, రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం ట్యాక్స్ వేయడం అలాగే వాళ్ళు అలాగే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పి భారతదేశం మొత్తం జిఎస్టీ పెట్టి సగం వాటా తీసుకుంటా ఆంధ్రప్రదేశ్ కి ఈ ప్రతి రాష్ట్రం సగం వాటా తీసుకుంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్న శాలరీలు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంప్లాయీస్ కి కార్పొరేషన్ ఎంప్లాయీస్ అవి ఉండొచ్చు, రెవెన్యూ శాఖ అయి ఉండొచ్చు, ఎనీ ఎంప్లాయీ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి ఒకే టైప్ ఆఫ్ శాలరీ ఎందుకు ఇవ్వరు? ఇవ్వటం ట్యాక్స్ అయితే ఒకటే వసూలు చేస్తారు. ఇక్కడ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీ గానీ కార్పొరేషన్ ఎంప్లాయీ గానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ గానీ ఒక టీవీ కొనడానికి వెళ్తే ఒకే ట్యాక్స్ వసూలు చేస్తారు. అదే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ 8 గంటలు డ్యూటీ చేస్తా ఉంటే అన్ని వర్గాల్లో ఉన్నప్పుడు అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న శాలరీ ఎందుకు ఇవ్వరు? ట్యాక్స్ అయితే ఒకటే ఎందుకు వసూలు చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే వసూలు చేస్తారు, జిఎస్టీ ఒకటే వసూలు చేస్తారు, శాలరీ ఒకటి మాత్రం ఇవ్వరు. ధరలు మాత్రం స్థిరీకరణ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఒక డబ్బులు ఒక కొంత నిధి ఏర్పాటు అంటే ఒకటి ఒకటి గోవింద్ రెడ్డి గారు చెప్తున్న మాట, కేంద్రం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి, మొత్తం దేశవ్యాప్తంగా ప్రైస్ మెకానిజం అనేది కేంద్రం కంట్రోల్ లో ఉంటుంది. పెట్రోల్ డీజిల్ మీద, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ట్యాక్స్ రూపంలో, కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఇప్పుడు మీ టీవీ మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియాలా? ఎమ్మెల్సీ గారు ఉన్నారు కాబట్టి నేను బలంగా అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా 60% ఏళ్ళది ఉంటే 40% వాళ్ళది ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. వీళ్ళు 60% లో 20% తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా రేట్లు దిగొస్తాయి. గోవింద్ రెడ్డి గారు, ప్రధానంగా పెట్రోల్ డీజిల్ సమాధానం చెప్తారు. కేశవ్ గారు ఇప్పుడు చాలా వరకు కూడా జిఎస్టీ కింద ఇది ఇంక్లూడ్ కాలేదు, ఇది ఆయిల్స్ అనేటువంటిది. అంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అపోజ్ చేసినాయి లిక్కర్ మీద కానీ అదేవిధంగా డీజిల్స్ మీద కానీ. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గిపోతాయండి. మేము ఒకప్పుడు ట్యాక్సెస్ కమర్షియల్ ట్యాక్సెస్ ఉన్నప్పుడు వేసేటువంటి వెసలుబాటు ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వమే అంతవరకు నిర్ణయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా కేంద్రమే చెప్పినటువంటి దాని ప్రకారమే జిఎస్టీ రేట్లన్నీ ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మనం దీన్ని కూడా జిఎస్టీలోకి తీసుకొద్దామంటే ఇబ్బంది ఏమి లేదు. ఏ రాష్ట్రాలకు ఆ వెసులుబాటు ఇచ్చినాయి. సో ఏది ఏమైనా కూడా ప్రతి రూపాయి రాకడెంత పోకడెంత ఏ విధంగా మనం దీన్ని ఖర్చు పెడుతున్నాం అనేది ప్రధానికి లెక్కలుంటాయి కేశవ్ గారు. ఇందులో ఏదో అంటే మనం అంటే ఈ ఎకనామిక్స్ ను అర్థం చేసుకోకుండా మనం అంత సింప్లిఫిగా అంత సింపుల్ గా ఇదేదో మనం సొల్యూషన్స్ ఇవ్వడానికి వీలుండదండి. ఆయన ఇళ్ళాక ప్రభుత్వ అధికారులను అవి దానికి ఒక పెద్ద కమిషన్ ఉంటుంది, చాలా మంది అనేక మంది ఎక్స్పర్ట్స్ వారికి ఏ విధంగా పెంచాలి ఏ విధంగా ఉంటుంది అనేది ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ గారు సమాధానం చెప్తారు. ఉంది, దిస్ ఇస్ నాట్ దట్ సింపుల్ అండి. బీజేపీ నాయకులు మాల్గొండ గారు లైవ్ లో ఉన్నారు. మాల్గొండ గారు, ధరల నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదా, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందా, ఎవరి బాధ్యత ఎంత ఉంది? ఈ రోజు ధరలు పెరిగిపోతున్న దానిపైన కానీ ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరల బాధ్యతతో పాటు మందులకు సంబంధించి మళ్ళీ 800 రకాల మందుల పైన ధరలు పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి